భారత రాష్ట్రపతి గారు రేపు రాత్రికి తిరుమలకు చేరుకొని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయము ఇప్పటికి ఇచ్చినటువంటి అధికారిక సమాచారం ప్రకారము 8 గంటలకు బయలుదేరి వరాహస్వామి వారిని దర్శించుకొని తరువాత ఆలయ మర్యాదలతో వారు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనము చేసుకోవడము, తదనంతరము రంగనాయక మండపంలో ఆశీర్వచనంతో కలుపుకొని 9:20 వారు తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకొని అక్కడ కాస్త విశ్రమించిన తర్వాత 9:50 బయలుదేరి తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి మన గౌరవ భారత రాష్ట్రపతి గారికి సంబంధించి వారితో పాటుగా వస్తున్న గౌరవ గవర్నర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా బస ఇతర సౌకర్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారు, పోలీస్ శాఖ వారు అందరం కూడా సంయుక్తంగా అదేవిధంగా ప్రోటోకాల్ చూసే రెవెన్యూ విభాగం వారు కూడా దీంట్లో ఖచ్చితంగా ఎక్కువగా పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అందరం కూడా కలిసి ఇంతకుముందు వేసుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే రూమ్స్ అన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసి మనము అత్యంత సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలంతా తీసుకుంటూ గౌరవ రాష్ట్రపతి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఏమాత్రం భంగం కలగకుండా అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, స్వామివారి కరుణా కటాక్షాలతో భారత రాష్ట్రపతి గారు దర్శనం చేసుకున్న తర్వాత వారి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరిగేలా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర.